హాయ్ ఫ్రెండ్స్, థియేటర్లు మూతపడతాయి. ఇక మరి ఇప్పుడున్న నడుస్తున్న ట్రెండ్ ఏంటి? ఓటీటీ. మరి ఓటీటీలో చాలా ఓటీటీలు వచ్చినాయి కదా, మరి కొత్తగా లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ ఏది అంటే స్పార్క్. మరి కరోనా సెకండ్ వేవ్ వినోద రంగంలో ఓటీటీ విస్తరణకు మరో అంచి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ రంగంలో కొనసాగుతున్న ఓటీటీ వేదికలకు పెను సవాల్ విసురుతూ స్పార్క్ ఓటీటీ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది, ఇస్తోంది కూడా. అది కూడా రేపే. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు నేతృత్వంలో రంగంలోకి దిగబోతున్న స్పార్క్ ఓటీటీ ఇప్పటికే పెను సంచలనంగా మారడంతో పాటుగా ఈ రంగంలో మరో దిగ్గజ సంస్థగా మారనుందని పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత సాగర్ మాచనూరు మాట్లాడుతూ, ఇళ్లలోనే కూర్చొని వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చేందుకు పక్కా పథకాలతో వస్తున్నాం. అన్ని రకాల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కథా కథనాల ఎంపిక చేసే అత్యున్నత సాంకేతిక కలిగిన బృందం మా సొంతం. ఈ బృందం ఇటు ఒరిజినల్స్ తో పాటుగా అటు బ్లాక్ బస్టర్ చిత్రాలను 5 భాషల్లోనూ అందిస్తామని చెప్పారు. స్పార్క్ ఓటీటీ కోసం ఆ సంస్థ అధినేత సాగర్ మాచనూరు రూపొందించిన ప్రణాళికను చూసి ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ముగ్ధుడయ్యాడు. ఈ కారణంగానే తన కొత్త చిత్రం డి కంపెనీ దావూద్ ఇబ్రహీం జీవిత కథను స్పార్క్ ఓటీటీ వేదికపై తొలి స్ట్రీమింగ్గా సినిమాగా ప్రదర్శించేందుకు ఒప్పుకున్నారు. స్పార్క్ ఓటీటీ ఈ నెల 15 నేటి అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానుంది. డి కంపెనీతో పాటు ఇతరత్ర ఆసక్తికర సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు దిశ, ఎన్కౌంటర్, సునీల్ రూపొందించిన కనబడటలేదు, క్యాబ్ స్టోరీస్, వర్మ రూపొందించనున్న ఇది మహాభారతం కాదు దేశంలోను తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ చిత్రం డేంజరస్, ఆర్జీవీ మిస్సింగ్, టాబ్లెట్, రాము ఇజం సిరీస్ విత్ స్వప్న తదితరాలు స్పార్క్ ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్పార్క్. చూస్తున్నామండి ఆదిత్య టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.